बेहद परम महाशांति, बेहद आत्मिक परिवार मुनकु परम परम दिव्य आत्मलकु जागृतमैन श्रेष्ठ आत्मलकु విశేషమైన పురుషార్థం చేస్తున్న మహానాత్మలకు, ఆత్మిక సోదరీ సోదరులకు, ఆత్మిక పరివారమునకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం 490 లైవ్ ఎపిసోడ్లో ఏదైతే సిద్ధభూమిగా ప్రఖ్యాతి చెంది ఉందో జ్ఞానగంజ్ ప్రాచీన కాలం నుండి తపోభూమిగా భారతదేశంలో ఉన్నటువంటి మహాత్ములకు హిమాలయాల్లో కొలువై ఉన్న విశ్వకర్మ ద్వారా తయారు చేయబడ్డ దాని యొక్క విశేషత, అక్కడ ఉండేటువంటి గురువుల యొక్క సాధన కొద్దిగా వివరాలు మనము ఈ యొక్క ఎపిసోడ్లో తెలుసుకుందాము అని అంటూ ఉన్నారు అనంతభాయ్. అనాది కాలం నుండి హిమాలయాల్లో సంపూర్ణ క్షేత్రం భారతీయ మహాత్ములకు తపోభూమిగా ఉండేది. ఇప్పటికీ కూడా హిమాలయాల్లో శంకరుడు తపస్సు చేస్తూ ఉన్నారనే చెప్తూ ఉంటారు. ప్రాచీన కాలంలో ఋషులు మునులు మొదలుకొని ఆధునిక కాలంలోనే అనేక మంది మహాత్ములు యోగులు హిమాలయాల్లో భిన్న భిన్న క్షేత్రాల్లో తపస్సు చేస్తూ ఉన్నారు. ఆధునిక కాలంలో సంత్ మహాత్ములకు కొదవలేదు. వీరిలో తైలంగ స్వామి, లోకనాథ్ బ్రహ్మచారి, హితలాల్ మిశ్ర, రామ్ ఠాకూర్, సదానంద సరస్వతి, ప్రభుపాద్ విజయ్ కృష్ణ, స్వామి విశుద్ధానంద్, కులనంద్ మొదలైన వారందరూ కూడా హిమాలయాల్లో విభిన్న క్షేత్రాల్లో ఆధ్యాత్మిక సాధన చేస్తూ ఉన్నారు. అందుకనే అది సిద్ధభూమిగా అధిష్టానమై ఉన్నది. దీనిలో ఉండేటువంటి ఆత్మలకు అధికారము వాసన అనేది ఏమీ ఉండదు. ఆ సిద్ధభూమిలో ఉండటం అంటేనే మహా తపస్వీలు ఉన్నా కూడా లేనటువంటి స్థితి ఉంటుంది. వాళ్ళు అదృశ్యంగాను దృశ్యంగాను వ్యక్తంగాను అవ్యక్తంగాను ఉంటూ ఉంటారు. అక్కడ జరిగేటువంటి కొన్ని సంఘటనలను ఇక్కడ మనం వర్ణించుకుందాం. ఇవి చాలా రహస్యమైనటువంటి అదృశ్య స్థానంలో ఉన్నటువంటి మహత్తరమైన ఊర్జాగర స్థానం. పరంపర అనుసారంగా ఇది ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్న వాళ్ళకి విశ్వాసం అనేది కుదురుతుంది. హిమాలయ పర్వతంలో సిద్ధాశ్రమం అనేటువంటి ఒక ఆశ్రమం ఉన్నది. అక్కడ సిద్ధ యోగులు సాధువులు ఉంటూ ఉంటారు. దాన్ని శంభాల అని, రహస్యమయమైనటువంటి భూమి రూపంలో దాన్ని పూజిస్తూ ఉన్నారు. ఈనాటికి ఒక అనన్యమైన స్థానం అది. పరంపరతోటి అది సాగుతున్న సిద్ధాశ్రమము. కైలాస పర్వతంకి దగ్గరగా ఉన్నటువంటి తింబత్ క్షేత్రంలో ఉంది ఇది. అలౌకిక ఆశ్రమాలు ఎన్నో అక్కడ నలువైపులా వేదాల తప్ప, వేదాల గోష్ఠి వేదాల రచన తప్ప ఈ ప్రాచీన గ్రంథాల్లో వీటి గురించి కూడా కొంతగా వర్ణించబడి ఉన్నది. దీని గురించిన విషయము, కైలాస మానస సరోవరంలో, రెండో వైపు బ్రహ్మ సరోవరంలో, మూడో వైపు విష్ణు తీర్థం ఉన్నది అని చెప్తూ ఉంటారు. స్వయం విశ్వకర్మ బ్రహ్మదేవుడు చెప్పిన మీదట ఈ యొక్క ఆశ్రమాన్ని రచన చేశారు అని అంటూ ఉంటారు. దీన్ని జ్ఞానగంజ్ అనే పేరుతోటి ఇప్పుడు ప్రసిద్ధి అయి ఉన్నది. ఇది ఒక రహస్యమయమైనటువంటి ధర్మోపదేశం పొందేటువంటి స్థానంగా ఒప్పుకుంటూ ఉంటారు. ఎవరైతే పరంపరను అనుసరించి హిమాలయాల్లో
మరి ఒక గుప్త భూమిని నిమిత్తం చేసి అక్కడ మహాన్ యోగులు సాధువులు ఋషులను చూస్తూ ఉన్నారు అక్కడ ఉన్నారు అని చెప్తూ ఉన్నారు ఆ భూమిలోనే స్థిరంగా ఉన్నారు ఆ స్థానము తంబియం ద్వారా సంభాళించబడుతూ ఉంది ఇది రహస్యమైనటువంటి భూమిగా ప్రతిష్ఠితమైనది ఒక అన్య పరంపర అనుసారంగా సిద్ధాశ్రమము ఆ క్షేత్రంలో కైలాస పర్వతం దగ్గర ఉన్నది ఎవరైనా సాధువులు సన్యాసులు యతులు భిక్షుకులు యోగులు ఏ పేరుతోటైనా సరే సిద్ధాశ్రమం తెలుసుకోవటానికి విభిన్నమైన మార్గాలతోటి తమ పురుషార్థం తపస్సు అనుసారంగా వేరు వేరు పూజా సాధనాలు విధి ఉపాయం విధి విధానాలతోటి అక్కడికి చేరుకుంటూ ఉంటారు దాన్ని సాధిస్తూ ఉంటారు ఈ ప్రాచీన అలౌకిక భూమి గురించి నాలుగు వేదాల్లోనూ చాలా ప్రాచీన శాస్త్రాల్లో కూడా రచించబడింది అని చెప్తూ ఉంటారు అయితే ఈ విధంగా దీన్ని వర్ణించినప్పటికీ కూడా ఈ బ్రహ్మాండంలో తమ యొక్క దివ్య కార్యక్రమాన్ని నిర్వహించుటకు ఆధ్యాత్మిక రూపంలో సశక్తమైన యోగులు ఈ సిద్ధాశ్రమ యొక్క సంపర్కంలో ఉంటూ నియమిత రూపంలోకి వస్తూ వెళ్తూ ఉంటారు అని కూడా తెలుస్తూ ఉంది సిద్ధాశ్రమ యొక్క ఆధ్యాత్మిక చైతన్యము దివ్యతతోటి కూడినటువంటి కేంద్రం మహా ఋషుల యొక్క వైరాగ్య భూమిగా ఇది మహిమాన్వితమైనది సిద్ధాశ్రమం మానవులు మరియు దృశ్య అదృశ్య ప్రాణుల కొరకు ఒక దుర్లభమైనటువంటి స్థానంగా మహిమ పొంది ఉంది ఈ విధమైనటువంటి సిద్ధాశ్రమంను చాలా దుర్లభమైన దివ్య స్థానంగా మహిమ చేస్తూ ఉంటారు దీన్ని సాధనా ప్రక్రియ మాధ్యమంతో చాలా కఠినమైన సాధనతోటి సాధనా మార్గంలో నడుస్తూనే ఉన్నవారికి మాత్రమే ఈ పవిత్రమైన స్థానంలో ప్రవేశించుటకు దివ్య శక్తి అనేది ప్రాప్తించటం సంభవమవుతుంది సిద్ధాశ్రమం హిమాలయాల్లో ఒక గుప్తమైన రహస్యమైన భూమి మహాన్ సిద్ధులు యోగులు సాధువులు మహాత్ములు ఉండే స్థానం సిద్ధాశ్రమం మన పూర్వజులైనటువంటి మహాత్ములు ఉన్నతమైనటువంటి యోగులు యొక్క ఆశ్రమం భారతీయ మహాకావ్యాలలో వేదాల్లో ఉపనిషత్తుల్లో పురాణాలలో కూడా దీన్ని ఉల్లేఖించడం జరిగింది ఋగ్వేదంలో మానవ సభ్యత యొక్క ఫస్ట్ ప్రప్రథమ గ్రంథం ఏదైతే ఉన్నదో ఆ సిద్ధాశ్రమంలో ప్రబుద్ధమైన మానవులు సిద్ధుల కొరకు అది తయారు చేయబడినది సరైనటువంటి సభ్యత మానవ సభ్యత అక్కడ వర్ణించబడుతుంది చిత్రీకరించడం జరుగుతుంది ఏ వ్యక్తి అయితే సాధనలో ఉన్నతమైన స్టేజ్ వరకు చేరుకుంటూ ఉంటారో వారు గురువు యొక్క ఆశీర్వాదంతో రహస్యమయమైన సిద్ధాశ్రమానికి చేరుకోగలుగుతారు ఈ స్థానము నియమితమైనటువంటి స్వామి యొక్క ఆశీర్వాదంతో ప్రాప్తిస్తుంది ఈ ఆశ్రమము మానస సరోవరము మరియు కైలాసము దగ్గర ఉన్న వేల మంది సిద్ధయోగులు సన్యాసులు కూడా అక్కడ ఉంటారు ధ్యానం చేస్తూ ఉంటారు విభిన్న ధర్మాలు కూడా సంబంధించిన రహస్యమైన స్థానంగా ఇది చెప్పబడుతూ ఉంటుంది నగ్న సత్యాన్ని ఈ కళ్ళతోటి దాన్ని చూడలేము ఇది ఒక అనుభవం పొందేటువంటిది కేవలం ధ్యానం ద్వారా ఆధ్యాత్మిక జాగరణ ద్వారా జాగృతి ద్వారా
జాగరూకతా మార్గంతోటే ఈ స్థానాన్ని అనుభవం చేసుకోగలుగుతారు. స్వామి విశుద్ధానంద పరమహంస అందరికంటే ఫస్ట్ సార్వజనిక రూపంతో ఈ స్థానం గురించి వర్ణించారు. ఆయన చిన్నప్పుడు కొంత సమయం కోసం అక్కడికి తీసుకొని వెళ్ళటం జరిగింది. వారు చిరకాలంగా అక్కడ జ్ఞానగంజ్ ఆశ్రమంలో తన సాధన చేశాను అని చెప్పుకొచ్చారు. హిందూ ధర్మంలో చాలామంది కూడా మహర్షి వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, కణ్వాది, పుల్లస్యు, అత్రి, మహాయోగి గోరఖ్నాథ్, శంకరాచార్య, భీష్ముడు, కృపాచార్యుడు ని కూడా భౌతిక రూపంలో అక్కడ తిరుగుతూ ఉన్నట్లు చూశాము అని కొంతమంది చెప్తూ ఉంటారు. వారు ఎవరికో ఉపదేశం ఇస్తూ ఉన్నట్లు ఉంటుంది, కానీ వారి యొక్క ఉపదేశం వినటం అనేది సౌభాగ్యంగా భావిస్తూ ఉంటారు. చాలామంది సిద్ధ యోగులు, యోగినీలు, ఏంజిల్సు, సాధు మహాత్ముల యొక్క స్థానం ధ్యానం చేసుకోవటానికి అక్కడ ఉన్నది చేస్తూనే ఉంటారు. చేస్తూ ఉన్నట్లు కొంతమంది అనుభూతి కూడా పొందారు. అక్కడ అందమైనటువంటి తోటలు, పండ్లు, పక్షులు, సిద్ధ యోగుల యొక్క జీల, ధ్యానం చేసేటువంటి అన్యమైన స్థానాలులో అన్య వస్తువుల యొక్క శబ్దాలు, ఇవి ఏమీ అక్కడ ధ్యానం తప్ప ఇక ఏ వస్తువుల యొక్క శబ్దాలు అక్కడ ఉండనే ఉండవు. ఇక్కడ ఒక బంగాల్లోని ఒక ఆశ్రమం పురులియా అనే అక్కడ స్వామి విశుద్ధానంద ఒకరోజు జిజ్ఞాసువులకి సూర్య విజ్ఞానం యొక్క రహస్యాన్ని చెప్తూ చెప్తూ ఆ విద్య మాధ్యమంతో ఏ వస్తువునైనా సరే తయారు చేయవచ్చు, ఇది సంభవమే అని చెప్తూ ఉంటే మంత్రముగ్ధులై విద్యార్థులు, జిజ్ఞాసువులు అందరూ వింటూ ఉన్నారు. ఆ సమయంలో అకస్మాత్తుగా ఆయన మాయమైపోయారు. ఎవరు? విశుద్ధానంద స్వామి. ఇక అక్కడ ఉపస్థితమైనటువంటి శిష్యులందరూ చాలా ఆశ్చర్యజనకమై ఈయన ఎక్కడికి వెళ్ళారు, ఇది మా భ్రమ కాదు కదా, మనిషి ఉన్నారా లేక మాయమైపోయారా అని మాటి మాటికి కళ్ళు నలుపుకొని చూస్తూ ఉన్నారు. ప్రతిసారి కూడా ఆసనం వాళ్లకు ఖాళీగానే కనిపిస్తుంది. ఒకరిని ఇంకొకరిని అడుగుతూ ఉన్నారు, మీకెలా ఉందండి, మాకు అలాగే కనిపించింది అన్నారు. అంటే అప్పుడు ఒకళ్ళనొకళ్ళు అందరూ మాట్లాడుకొని వారి నోటిండి ఇలాంటి మాటే రావటం వల్ల గురువుగారు ఇక్కడ లేరు, మాయమైపోయారు అని అందరూ తెలుసు అనుకున్న తర్వాత వాళ్ళు ఆశ్చర్యమే నిశ్చయంగా ఇక్కడ కూర్చొనే ఉన్నారు. ఇంకా ఏమనుకోవాలో తెలియలా. ఒకేసారి అందరికీ భ్రమ అయితే కలగదు కదా, భ్రాంతిలో అందరూ ఒకేసారి పడరు కదా అనుకుంటూ ఉన్నారు. నిజంగానే పరమహంస విశుద్ధానంద అంతర్ధానం అయిపోయారు. ఆయన యొక్క అభ్యంగత బాడీ వాళ్ళు మరలా వస్తారు అన్న భావంతో ఎదురు చూస్తూ ఉన్నారు జిజ్ఞాసులు, శిష్యులు. తర్వాత ఒక గంట తర్వాత పునః ఆయన ఆ ఆసనం మీద ఎటువంటి ఆసనం కూర్చున్నారో అదే విధంగా అదృశ్యం నుండి దృశ్య రూపంలోకి ప్రకటితమయ్యారు. మళ్ళా పునరాగమనంతో అందరూ కూడా ప్రసన్నమయ్యారు. ఆయన రావటంతో చెప్పారు, సుదూర తిబ్బత్ దుర్గమ హిమాలయ స్థానంలో ఉన్నటువంటి జ్ఞానగంజ్ ఆశ్రమం నుండి అకస్మాత్తుగా ఒక సందేశం, అనివార్య సందేశం వచ్చింది, అందుకనే మీకు చెప్పకుండా ఈ విధంగా వెళ్ళాల్సి వచ్చింది అని అన్నారు. ఇక్కడ ఈ చర్చను విన్నటువంటి విద్యార్థులకు, శిష్యులకు చాలా ఆశ్చర్యం కలిగించింది. అంటే ఈ యొక్క చర్చ ద్వారా యోగికి ఇది పెద్ద గొప్ప విశేషత కాదు, అంటే ఏదైతే విద్యను ఇస్తూ ఉన్నారో
వినిపిస్తూ ఉన్నారో దాన్ని ప్రాక్టికల్గా చూపించటానికో లేక నిజంగా సాధువులు మహాత్ములు తోటి కనెక్షన్స్ అలా ఉంటాయో మనకు తెలియదు. ఇక్కడ ఈ విషయం ఈ విధంగా రాయబడటం జరిగింది. అంటే ఏంటి, దృశ్యం అదృశ్యం అద్భుతమైన సామర్థ్యం. దృశ్యం నుండి అదృశ్యం అవుతారు, వ్యక్తం నుండి అవ్యక్తము కాగలరు, అవ్యక్తం నుండి వ్యక్తము కాగలరు. బాపూజీ దీని గురించి చాలా వీడియోల్లో కూడా చెప్పారు. ఇంకా యోగి యతి వచ్చినటువంటి రోజు యోగ విజ్ఞానంలో ఇప్పుడు అసంభవము అనేది ఏమీ లేదు. కానీ పదార్థ విజ్ఞానం మాటి మాటికి దీనిపైన దావా వేస్తూ వాళ్ళు గీటు రాయి మీద గీసి గీసి అసఫలమైపోతూ ఉన్నారు. ఇది ఎలా సాధ్యము అని, పదార్థాల విజ్ఞానమే కదా వాళ్ళ దగ్గర, ఇది ఆధ్యాత్మిక విజ్ఞానము. భౌతిక విజ్ఞానం తన పద్ధతిలో తాను ప్రయోగం చేస్తూనే ఉంది. కానీ సాధారణమైన బుద్ధి ఉన్నటువంటి వాళ్లకు ఇది అసమంజసం, అంటే సాధ్యం కానిది అసంభవం అని అంటూ ఉంటారు. సత్యంను లేకపోతే అసత్యము అనేది వాళ్ళకు తెలియదు. సత్యమా అసత్యమా ఎవరు తెలుసుకుంటూ ఉన్నారు, ఎవరు చెప్పగలిగారు అంటే ఈ రెండిటికి కూడా రెండు విజ్ఞాన మార్గాలు ఉన్నాయి. వారి పద్ధతి వారిది, ఆధ్యాత్మిక విధానం వీరిది. అసత్యమైనటువంటిది అప్రామాణికము ఈ విధంగానే ఉంటుందా, ప్రామాణికం ఏంటి సత్యానికి అంటే సత్యానికి రుజువు చేయాల్సిన అవసరం లేదు, సత్యం అదంతట అదే బయటపడుతూ ఉంటుంది. ఈ యొక్క విషయాన్ని సమస్యను తీర్చటం కోసం మూడో మార్గాన్ని అనుసరిస్తూ ఉంటూ ఉంటారు. దీనితోటే వాళ్ళు ఏమి సాధించగలరు, యోగం యొక్క విజ్ఞానం తోటి అసీం అంటే హద్దు లేనటువంటి విజ్ఞానం అవుతుంది. పదార్థమ జ్ఞానము అనేది హద్దు, యోగ విజ్ఞానం బేహద్దు హద్దు లేనిది, పదార్థ విజ్ఞానం హద్దులో ఉన్నది. భలే ఈ యొక్క యోగ విజ్ఞానాన్ని రుజువు చేయలేరు, స్థూలమైన విజ్ఞానము ప్రూఫ్లు ప్రయోగశాలలు రిజల్టు ఈక్వేషన్స్ ఫార్ములాలు ఇలా చెప్తూ ఉంటూ ఉంటారు. హద్దులో పదార్థము కనుక కనిపిస్తూ ఉంటుంది. బేహద్దు అభౌతికమైనది, ఆధ్యాత్మికమైనది. అస్తిత్వము ఎవరికీ కనిపించదు. ఎలాగ రుజువు చేస్తారు, సూక్ష్మమైనది అవ్యక్తమైనది. ఈ విషయం తెలుసుకోవటానికి వాళ్లకు చాలా సమయం పడుతుంది, ఎవరికి, పదార్థ విజ్ఞానం గల వారికి. అసలు సమస్య చాలా తేలికగానే సంభవం అయ్యేదే, కానీ పదార్థాల యొక్క విజ్ఞానం అంటే స్థూలమైనటువంటి సైన్సు తమ హద్దులోనే ఉండి అంతర్గతంగా తన దృష్టితోటే అన్నిటినీ చూస్తూ ఉంటుంది. అలాగే భావిస్తూ ఉంటారు సైంటిస్టులు. అంతగా అందుకనే వాళ్ళది అంతా కూడా కరెక్టే అని భావిస్తూ ఉంటారు. అంటే కంటికి కనిపించేది కదా అనుకుంటారు, కరెక్టే ఒప్పుకోవాల్సిందే. ఎందుకని అంటే అది ప్రత్యక్షంగా దృశ్యతోటి ఉండేది. కానీ దీనిలో అవిశ్వాసం అనేది ఉండటానికి తావులేదు, ఇంకో దృశ్య రూపకంగా కనపడుతుంది. కానీ యోగ విజ్ఞానం పదార్థ విజ్ఞానం యొక్క అంతర్గతం అయినది. ఇక్కడ నుండి ఇంకా లోపలికి వెళ్తే ఆరంభం అవుతూ ఉంటే దీనికంటే ముందు దృష్టి అనేది వెళ్ళిపోతూ ఉంటుంది, బేహద్దులోకి వెళ్తూ ఉంటుంది. దూరదర్శి అధిక వ్యాపకం కలిగినటువంటి క్షమత కలిగినది అవ్యక్తము. హద్దు అనేది అక్కడే ఉంటుంది, వ్యాపకం కాదు, కనిపించాలి కాబట్టి హద్దులో ఉంటుంది. ఇప్పుడు చూడండి, సాధారణ మైక్రోస్కోప్తో తెలుసుకున్నది కొద్దిగా
ఇక దానికి అందనిది కూడా ఉంటుంది కదా. ఆ లెక్కతోటి సైన్స్ వాళ్ళు తెలుసుకోగలరా, వాళ్ళ మైక్రోస్కోప్ అయినా వాళ్ళ సైన్స్ సాధనాలైనా పంచతత్వాలతోటే ఉన్నాయని బాపూజీ చెప్తూ ఉంటారు. వారికి ఈ పంచతత్వాలలో ఉన్నంత వరకు మాత్రమే తెలుసుకునేటువంటి పరిధి అనేది ఆ లెక్క ప్రకారమే వాళ్ళు అర్థం చేసుకోగలరు. ఇప్పుడు చూడండి, ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ యొక్క క్షమత దానికంటే విస్తృతంగా ఉంది కదా. ఒకప్పుడు మైక్రోస్కోప్కి ఇప్పుడు ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్కి తేడా ఉంది. ఇది విస్తృతమైంది, సూక్ష్మమైనది, చాలా లోతులోకి దిగే కొద్దీ దీని గురించి కొన్ని విషయాలు ఇప్పుడు సైంటిస్టులకు అర్థమవుతూ ఉంది. రెండింటి మధ్య కూడా తేడా తెలుసుకోవాలి కదా. ఈరోజు జీవుడు, విజ్ఞానము అనేది దీని యొక్క పరిశోధన చేయటంలో నిమగ్నమయ్యారు. అయితే పరస్పరం దీని నుండి అతీతంగా అవుతూ ఉంటేనే వారు అన్నిటినీ తెలుసుకోగలుగుతారు. కానీ పచ్చరంగు కళ్ళద్దాలు పెట్టుకున్న వారికి ప్రపంచమంతా పచ్చగానే కనిపిస్తూ ఉంటుంది. ఇది ఒక సిద్ధాంతం అనుసారంగా మరి పసుపచ్చ రంగు అద్దం పెట్టుకున్నారు. ఎర్రగా విశ్వం కనిపించాలి అంటే ఎలా కనపడుతుంది? ఎర్ర రంగు కళ్ళద్దాలు కనిపించే విశ్వం అంతా ఎర్రగానే కనపడుతూ ఉంది. ఇది మిర్రర్ యొక్క ఎఫెక్టేగా. తెలుపు రంగు పెట్టుకుంటే అంతా తెల్లగా కనపడుతూ ఉంటుంది. సత్యమే, అన్నీ సత్యమే. వసుధ నా పచ్చగా లేదు, నా ఎర్రగా ఉండదు, ఎరుపు తెలుపు ఉండదు. వారు ధరించినటువంటి రంగు కళ్ళద్దాన్ని బట్టి, వాళ్ళ దృష్టిని బట్టి అది ఆధారపడి ఉంటుంది. యోగ విజ్ఞానము అవ్యక్త ప్రపంచానికి మూలము, అవ్యక్త చైతన్యముగా ఒప్పుకోవాల్సిందే. అన్నీ కూడా దీని యొక్క ఆటయే. అవ్యక్తం నుండే వ్యక్తమైంది అంటే అవ్యక్త చైతన్యం యొక్క ఆటే కదా. ఇక్కడ అభేదానంద ఒక స్థానం, ఒక ప్రదేశం, ఒక చోట రాయటం జరిగింది. ప్రత్యేకంగా కల్పం యొక్క అంతిమంలో, అంతిమానికి మళ్ళా పునః కల్పానికి ఆరంభం మధ్యన అభివ్యక్తమై ఉంటుంది అని. ఋగ్వేద సహిత దశమ భాగంలో దీని గురించి రాయటం అనేది జరిగింది. అంటే అస్థి మరియు నాస్తి, అంటే హ నా, అవును కాదు, నిశ్చయము అనిశ్చయము, ఉంది లేదు అంటంలోనే ఉంటూ ఉంటుంది. లేదు మరలా ఉంది అంటే దీంట్లోనే అర్థమవుతూ ఉంటుందన్నమాట. ఈ నెక్స్ట్ ప్రశ్నకు ఆన్సర్ కూడా ఇది చూడండి. ఆకాశమే గతిశూన్యం అయి అవస్థితంగా ఉంటూ ఉంటుంది. ఇప్పుడు ప్రశ్న ఏంటి అంటే ఆకాశతత్వము ఏంటి, దీని యొక్క భాషలు, దీని ఏ భాషలో సర్వవ్యాపి చైతన్యము అని చెప్పచ్చు. తత్వము అని అర్థం చేసుకున్న తర్వాత ఎలా దీన్ని వర్ణించాలి? ఈ విధంగానే ప్రామాణికంగా కొన్ని జడ పదార్థాల యొక్క చైతన్యం కార్యక్రమం పనిచేస్తూ ఉంటుంది అని, ఇదే ప్రపంచమునకు సర్వోపరి అని, ఇదే నియమించబడినటువంటి సత్తా అని తెలుస్తూ ఉండాలి. వేరే మాటల్లో దీన్ని చెప్పాలి అంటే చైతన్యము నిమిత్తమైన కారణం, మరి జడము జగత్తుకు ఉపాదన కారణం. కాబట్టి ఇక్కడ రేడియేషన్ హీలింగ్ టెక్నిక్ అనేటువంటి పద్ధతి ప్రకారంగా తెలుసుకుంటూ ఉన్నారు ఈనాటి సైంటిస్టులు. అంటే స్థూలమైన శక్తి వెనకాల
సూక్ష్మమైనటువంటి శక్తి చాలా పెద్ద చెయ్యే ఉన్నది అని. దీని యొక్క ప్రాణ చైతన్యము, ప్రాణ చైతన్యము యొక్క ఓర ఆభామండలము అనేకమైనటువంటి రిజల్ట్ను చూపిస్తూ ఉంటుంది. చూడండి, ఎవరైనా వ్యక్తి అనారోగ్యంగా ఉన్నారనుకోండి, సర్వప్రథం ఆయన యొక్క ఆభామండలాన్ని చూస్తారు. రోగి ఏ విధంగా ఎక్కడ తన యొక్క డిఫెక్ట్ ఉన్నది అని. అందుకనే ఈ రోజుల్లో ఆరాని క్లీన్ చేయటము, చక్రాస్ని క్లీన్ చేయటము, దాని కలర్ని బట్టి వారికి ఉన్న రోగము అనేది నిర్ధారించటం, ఇవన్నీ కూడా ప్రయోగాలు చేస్తూ ఉన్నారు, అర్థం చేసుకుంటూ ఉన్నారు. ఇంతే కాకుండా కొంతమంది కొన్ని పద్ధతులతో నెమ్మది నెమ్మదిగా ఈ యొక్క రణ భాగాన్ని, అంటే రోగము ఉన్నటువంటి పుండు ఉన్నటువంటి భాగాన్ని పరివర్తన చేయటము, ఆ ఓర రంగు మూల ద్వారా వ్యాధిగ్రస్తమైన భాగాన్ని వ్యక్తి యొక్క తీసేసి, దాని వ్యక్తి యొక్క భాగంగా అక్కడి నుండి దాని బాధను తీసేసి క్లీన్ చేసి వ్యక్తిని స్వస్థత చేకూరుస్తూ ఉన్నారు. ఈ విధమైనటువంటి ఉపచారణ అనేది ఒక ప్రణాళిక ద్వారా వ్యాధి యొక్క స్థూల భాగాన్ని నుండి కూడా అది తొలగిపోతూ ఉంటుంది. అస్వస్థత తొలగిపోయి అస్వస్థత యొక్క భవిష్యవాణి ఆభామండలం రంగులో అది మారిపోవటం కూడా జరుగుతూ ఉంటుంది. ఇలాంటివి సూక్ష్మమైన అతి భౌతిక ఆధ్యాత్మికంగా సంబంధించినవి. ఇక్కడ కొంతమంది అనంతబాయిని అడుగుతూ ఉన్నారు, ఏదైతే రాజయోగం యొక్క విద్య ఉన్నదో దాని గురించి ఏమిటి అని. కొంతమంది శరీరములోని భాగాల గురించే కాకుండా ఈ భూమి మీద దృశ్య అదృశ్య జగత్తు అనేది రెండూ ఉన్నాయి, రెండూ ఉన్నాయి, దీన్ని నమ్మని వాళ్ళు ఉన్నారు, నమ్మేవాళ్ళు ఉన్నారు. బర్బుడా ట్రయాంగిల్ చూడండి, అక్కడికి వెళ్ళినటువంటి ఏ విమానమైనా ఏ స్టీమర్ అయినా మాయమైపోతూ ఉంది. అంటే సూక్ష్మ జగత్తులోని వాళ్ళు ఇవి మాయం చేస్తున్నారు అంటూ ఉన్నారు. మరి హిమాలయాల్లో కూడా ఎలా ఉంటుంది? బాపూజీ జ్ఞాన గంజి గురించి రెండు వీడియోలు పెట్టారు, దాని గురించి మీరు తెలుసుకోండి, మరలా ఒకసారి వినండి. ఇక్కడ ఉన్నట్లే సూక్ష్మ జగత్తులో కూడా ఉంటూ ఉంటాయి, అనేక చోట్ల ఏలియన్స్ కనపడుతూ ఉంటారు. సూక్ష్మ జగత్తులో అనేది కూడా, మరి సూక్ష్మ జగత్ అంటేనే ఎత్ర తత్ర సర్వత్ర అంటూ ఉంటారు. అంటే ఇకప్పుడు స్టోన్ ఏజ్ అని, మనోలిత్ అని, క్రాఫ్ సర్కిల్స్ అని ఇవన్నీ కూడా మనకు కనపడుతూ ఉన్నాయి. ఇవన్నీ సూక్ష్మ జగత్తు వాళ్ళే తయారు చేస్తూ ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క వాహనము ఉంటుంది, యుఎఫ్ఓ వేసుకుని స్పేస్ షిప్స్ అంటూ ఉంటారు, ఇవి వేసుకొని వస్తూ ఉంటారు. వారి యొక్క వాహనము పరం లైట్ తోటి నడుస్తుంది అని కూడా చెప్పారు బాపూజీ. వారి యొక్క శరీరతత్వం పరమతత్వంతో ఉంటుంది అని చెప్పడం కూడా చెప్పడం జరిగింది. సూక్ష్మ జగత్తు స్థూల జగత్తు కనెక్ట్ అయ్యేటువంటి స్పేస్ ఏదైతే ఉందో దాని గురించి బాపూజీ చాలా విషయాలు చెప్పారు. ఇప్పుడు చూడండి, సిద్ధ పురుషులు యొక్క బుద్ధి, అనగా వారి యొక్క మెదడు చెద పురుగులు తింటూ ఉన్నప్పటికీ కూడా సరే, వారి ఏ భాగము శరీరంలో ఏ అంగము ఖరాబైనా సరే, వారి స్థితిలో, ఆత్మిక స్థితిలో, వారి పురుషార్థంలో
ఏ యొక్క మార్పు చేర్పులు ఉండవు. దీని యొక్క ప్రభావము వారి ఆత్మ మీద పడదు, మనసు మీద పడదు. చివరికి వారు శరీరం ఎలా వదిలేసినా సరే వారు సీదా పరంధామానికి వెళ్ళిపోవాలి అనే లక్ష్యంలోనే ముక్తి మోక్షము అనే భావనలోనే ఉంటారు. సామాన్య మానవుడికైతే అనేక రకాల భ్రాంతులు ఉంటాయి, కోరికలు ఉంటాయి. అందుకని వారు అనారోగ్యం ఉన్నప్పుడు, ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు బెబ్బేలు పడిపోతూ ఉంటారు. జ్ఞానం యొక్క కాన్సెప్ట్ సరిగ్గా లేకపోయినందున కారణం వల్ల మృత్యు సమయంలో వాళ్ళు ఏదైతే ఆలోచిస్తూ ఉంటారో అదే విధమైనటువంటి గతిని పొందుతూ ఉంటారు అని చెప్పడం జరుగుతూ ఉంది. అంటే అంతిమతి సోగతి అని అంటారు కదా. ఇంకా మనం దీనికి సంబంధించిన కొన్ని విషయాలు నెక్స్ట్ తెలుసుకుందాము అంటున్నారు అనంతభాయ్. అచ్చా పరంశాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై. బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ చెప్పేటువంటి దివ్య సందేశాలు, మా ఇచ్చే ఇన్స్పిరేషన్, జ్ఞానము యోగము ధారణ సేవ సంబంధించినటువంటి ప్రేరణ సందేశాలు, అనంతభాయ్ మోటివేషన్ ఇన్స్పిరేషన్ లైవ్ ఎపిసోడ్స్, వీడియోలు తెలుగు ఛానల్లో అప్లోడ్ చేయటం జరుగుతూ ఉంటుంది. రోజు చేయాల్సిన పురుషార్థం గురించిన పాయింట్స్ మీరు మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో పొందాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేయండి, వీడియోలను పొందండి. మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసినట్లయితే చాలా వీడియోలు, మీకు ఏ ప్రశ్నకు సమాధానం కావాలో టాపిక్స్ వైజ్ కూడా ఉన్నాయి. వాటిని మీరు పొంది అనేక ఆధ్యాత్మిక రహస్యాలను తెలుసుకుంటారని ఆశిస్తూ ముగిస్తూ ఉన్నాము. అచ్చా పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు.